వెల్కమ్ టు మై చానల్ మహేంద్ర షోరూమ్ వచ్చాను. ఏడా అంటే మా వివిసి మోటార్స్. ఇప్పుడే నేను రిజిస్టర్ చేసుకున్నాను దేనికి, మన టెస్ట్ డ్రైవ్కి. అండ్ ఈ టెస్ట్ డ్రైవ్కి నేను విజయబ్రో వచ్చాము. సో కనిపిస్తుంది ఓకే. సో టెస్ట్ డ్రైవ్కి ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాక 45 మినిట్స్ వెయిటింగ్ ఉంది. ఎందుకంటే చాలామంది కొత్త వెహికల్ కదా, చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు నిన్న మొన్న. సో అందుకని కొంచెం వెయిట్ చేయమన్నారు. సో మనకి దొరికిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తాము. అండ్ ఈలోపు కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన వెంట కనిపిస్తున్న బ్లూ కలర్ ఆ కార్ని మనం మొత్తం సినిమాటిక్ షాట్స్ చూపిస్తాం చూడండి. ఓకే, మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే మన కొండాపూర్ వివిసి మహేంద్ర షోరూమ్ దగ్గర ఉన్నాం. మనకి టెస్ట్ రైడ్ ఇచ్చే వెహికల్ వచ్చేసి ఇదే అన్నమాట. బొటానికల్ గార్డెన్ లోపలికి అన్నారు కదా, అదే సార్ బొటానికల్ ముందు యూటర్న్ అంటే అక్కడ వరకు ఉంటుంది. నాకు ఇంకా చాలా మంది కస్టమర్స్ హెల్ప్ చేస్తున్నారు. మనకు ఒకవేళ వీడియో కావాలంటే రిటర్న్ టైం పడుతుంది, సార్తో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు మనకి మొత్తం వీడియో చేయడానికి టైం లేదంటున్నామే, ఎందుకంటే కస్టమర్స్ చాలామంది ఉన్నారన్నమాట టెస్ట్ రైడ్ చేయడానికి. మనకి తొందరనే వెంటనే అయిపోతుంది. సో యా, కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల మన మహీంద్రా షోరూంలో కొంచెం మనకి వాళ్ళు షార్ట్ రైడ్ ఇస్తాను చెప్పారు. లక్కీ ఏంటంటే ఫైనల్గా మేము వెళ్ళిపోయేటప్పుడు కుణాల్ అని ఒక ఏరియా మేనేజర్ కలిసాడు అనమాట. అతను ఏమన్నా అంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రండి, 8 తర్వాత రండి, 8 to 9 కానీ 10 కానీ చేసుకోండి, లాంగ్ వెళ్ళండి అని చెప్పాడు అనమాట. సో అందుకని చెప్పేసి విజయవాడలో నేను లంచ్ చేయడానికి వచ్చాం మన బర్గర్ కింగ్కి. సో వార్డ్ నెంబర్ 150 వెయిట్ చేస్తున్నాం. చెప్పరు ఈరోజు కొంచెం డిసప్పాయింటెడ్ మన కొంచెం లైట్గా అంటే సో అది అవ్వడం వల్ల మనకు మంచి పర్సన్ సో విజయప్రో అయితే గడ్డాలు లేకుండా బాగున్నాడు, ఇట్లనే మంచిగా ఉన్నాడు. మీరు కింద కమెంట్ చేయండి, చెప్పండి ఇట్లున్నాను ఇట్లున్నాడు చెప్పండి. అలా అలా ఇప్పుడు పర్లేదు, ఇలా ఇప్పుడు పర్లేదు చెప్పండి, కానీ ఎన్నో చెప్పండి. యా ఓకే, యస్ సో ఇప్పుడే మనము వివిసి మహీంద్రా షోరూమ్కి రీచ్ అయ్యాను నేను. మన X700 రిలీజ్ అయింది అనమాట వెహికల్. సో దానికి సంబంధించిన ఎక్స్ట్రోమ్ ప్రెజెంట్ ఉంది, ఆన్రోడ్ ప్రెజెంట్ ఉంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనమాట, శ్రీన్ అనే ఒక క్యాండిడేట్. అంటే వెహికల్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మామూలు చూడడానికి వస్తారు కదా కస్టమర్స్, ఆ కస్టమర్స్లో ఒక పేరెంట్స్ వచ్చాడు అనమాట, ఒక కిడ్ 12 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అతని పేరు శ్రీన్ అనమాట. అతను ఏమన్నా అంటే అన్నాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఆటోమొబైల్స్ అంటే కొంచెం ఇష్టము, సో నన్ను నేను చూసుకోవాలి యూట్యూబ్లో అని అన్నాడు. సో అందుకని చెప్పేసి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి నేనేమన్నా అంటే ఓకే మొత్తం మొత్తం కంప్లీట్ గోత్రు అవ్వు ఫస్ట్ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ దాన్ని స్టార్ట్ చేయాలంటే మొత్తం గోత్రు అన్నాడు. ఇప్పుడు మనం చెప్పడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో లోపలికి వెళ్దాం, షోరూమ్ లోపలికి వెళ్దాం, మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ చూద్దాం అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. లెట్స్ గో. Good evening everyone, this is Shriyan from class 6 and today I'm going to talk about the XUV700. This is the XUV700 white in petrol automatic variant. Coming to this is its key, it looks kind of a Mahindra Mirage key. If you lock and hold the lock thing, the sunroof and the windows will come close, and if you hold unlock, the windows and the sunroof will open. Now we are coming to the LED lights. The lights are shaped in such a way that they are so cool.
they give a look. This comes with a 360 degree camera, which forward, backward and rear view mirrors. This comes with a blind view monitor. Like when you put the indicator, you can see what's on your left and what's on your right on the XUV700 screen. The screen is so big, it is really really huge. Now coming to the interiors, as you can see, they are smart door handles, which means when you lock them, they go inside, and when they are unlocked, they come out. They are cool door handles. Now coming to the second row, you get a normal dotted line pattern. It comes with a twin cup holder bag. Yeah, it comes with a 12 cup holder thing, and it comes with a charging port to hold your phone, with AC, rear AC vents, and lights here. Now it comes with a 12 speaker Sony, 12 speakers of Sony, which, and the sound is really loud. Now coming to the boot, the trunk is really huge. It's really comfortable. This is 220 liters boot space. When you fold this and you fold this, you get a 900 liter boot space. If you fold those both also, you get 1050 liter boot space. The seats are actually quite easy to fold and get back over. It's the same lever, but you have to push it. It is so cool. It is, and you get bells too, and rear AC. This is the AX7L, which means the luxury variant. The non-luxury variant doesn't get 360 degree camera, wireless charging, and doesn't get a knee airbag. In the front, there is a knee airbag for only the driver. You can move the seat forward and backward with this lever. Okay, yeah, go on. Now these are the seats like Mercedes-Benz. You get ventilated seats like that, and you can move it forward and backward. And for the headrest, they are also a different specification. This is like for off-roading, and there is a touchscreen here. When you click on this, you get all driver assist, petrol, tire pressure, everything you get to know. Many people, and parking button with auto hold. It has a computer screen. It comes with navigation, music, and many other things. Android Auto and Apple CarPlay are also available. Many people say that this is the remake of XUV500, but no, it is way more cooler, better than the XUV500. Now come, let me sit in the rear side. Now coming here, this is it's a one touch lever. Now I'm going to sit in the third row. Let's go and see how it works. Now coming to the third row, it's actually kind of comfort. It's really comfortable. It's nice. It's the headroom, the knee room, and the leg room are really nice in the third row. There is a lever here which is given to again push the seat forward, and then you can only handle it through only this seat, not this seat. You can't fold the seat totally and go back. Now let me get down of the vehicle. Yeah, now as you can see, this is a petrol vehicle. It's written petrol here. Then the person is, this is powered by Adrenox. Adrenox is the brain which this vehicle is powered by. It gets a built-in AI, Amazon Alexa assistance. If you say open sunroof, it opens the sunroof and all. And there are window controls here. The only thing you get in the diesel variant and not in the petrol variant is the drive mode, which means zigzag is the normal mode and zoom is the sport mode.
coming to the front interiors. The interiors are really cool. You can see there is a dashboard. It has a lot of storage. This is the place where you can store your files. A bit louder. This is a place where you can store your files, and there is a place you can store the owner's manual and all. This is wireless charging. Now look, I am going to charge my phone with the help of the wireless charging. As you can see, it's getting charged. See, it's saying it's getting charged, my phone. This wireless charger is really helpful. There's a computer screen. There is a smart air filter. Yeah, this removes the all viruses, bacteria from the vehicle. It is also tested that it can remove COVID-19 viruses also, up to 99%. There is a sunglass holder, lights. There is an emergency call system here called SOS. If you just click on this, you will get an emergency call door. If the door is open, the lights will indicate. And you can see these are the lights. They come in the night and dark when you click them on. This is the other light. Now coming to the sunroof, it is called the sky roof because it's really in this segment, it is really big, huge and wide. Now these are all the controls which I'm saying: off-roading, hazard. This is the 360 degree camera. Look, now you can see right door opened, it will say. Now you can see the back front, and this is you can take a picture, and it can be stored in the gallery. Here are other variants also. This is the front. This is in the front, and this is in the rear. This is the rear. This is the left side. This is the right side. And this is the back and the when is it going to it? And this is the front. And this is a 3D view. You can zoom it in all angles. All the ways. All the view, various ways, and see the vehicle. Now let me exit out of this thing, and you get to see. Oh, you go to, there is a home tab here. You go to home tab. You can connect to radio, phone, navigation applications, etc. And they are dual zone climate control, front fogger, rear fogger, the AC increase and decrease, auto, and mode, max AC, rear AC means if you turn it on, the third row also can get AC, and off, all off. Okay. Now coming to the handrest, you can adjust it by moving front and back. Okay. You can adjust in moving front and back. This is given to hold a small key or even the car key, which can fit exactly in this. And there is a quite decent amount of space in the car. And it can be adjustable front, back. But this side doesn't get those buttons. You have to manually adjust them. This is a place where you can adjust it from the back and move it into the front also. This is a new SUV. This is called the Twin Peak logo. Look, it looks also like a butterfly. Now coming to the turn indicators and the alloy wheels. Here also there are turn indicators and a 360 degree mirror camera. Now coming, and I'm going to open the bonnet. This is the way you open the bonnet. Thank you.
I forgot to tell you about the headlights. This is to increase the brightness of the headlight 3, 3, 2, 1, 0, and you get a pilot steering here, which means you can control the navigation all. And then cruise control. Cruise control is where you can set your own speed and you have to control the steering if you have to let it go. Coming to the sunroof, it is first in class. So this sunroof can open in one touch. Even now this opens all the way till halfway. For example, it opens till half. Now this opens again till full. And this other half of it opens. Really comfortable. I can turn 360 degrees in this. Normal sunroof and the sky. It is called the sky roof because it is really wide and really huge. In this segment, this is the biggest sunroof you can find in any car. Now, in one touch, it closes. Even this comes forward. If you can see. Yeah. No, after this closes, this also comes. The protector. So this is really nice of a car. It gets a touch of a Mercedes or any other luxury car. Now coming to the mileage, the diesel version gives 16.5 kilometers and per liter, and the petrol gives 13.5 kilometers per liter. Yes, so finally, Vijay bro, ఏదో మన టెస్ట్ చేయడానికి XUV700 మన కార్ వచ్చేసి బయట ఉంది చూపిస్తా. సో ఆ వెహికల్ ఇప్పుడు నేను టెస్ట్ చేసి మొత్తం ఆడి స్పెసిఫికేషన్స్ అంతా అయిపోయినాయి. ఎవరు మన శ్రీ అని చెప్పాడు అనమాట. మన కార్ వచ్చేసి ఇది బ్లూ కలర్ తీసుకున్నాం. యాక్చువల్గా బ్లాక్ కూడా ఇస్తా అన్నారు. ఇది బ్లాక్ XUV700 బట్ అదేంటంటే కొంచెం మట్టి పడుంది అనమాట. అంటే అది కూడా టెస్ట్ రైడ్ వెహికలే, చాలా మట్టి మట్టిగా ఉంది. అందుకని చెప్పేసి వద్దని చెప్పాము, బ్లూ తీసుకున్నాం. సో ఓకే, రైడ్కి సిద్ధంగా ఉన్నాం. మా లగేజ్, మా హెల్మెట్లు, మా కెమెరాలు, డ్రోన్ షాట్స్ అయితే ఉండవు ప్రస్తుతానికి, ఎందుకంటే డ్రోన్ లేదు కాబట్టి. సో లెట్స్ గో. ఫస్ట్ టైం ఇంత పెద్ద కారు డ్రైవ్ చేయడం, అది కూడా టెస్ట్ రైడ్. ఫ్రెండ్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్స్, బట్ టెస్ట్ రైడ్లో ఎంత పెద్ద కార్ చేయడం ఫస్ట్ టైం. క్లియర్ కనిపిస్తుంది అంత ఓవరాల్ గా. 360 డిగ్రీస్ సైకిల్ కూడా చూపిస్తుంది. చూస్తాను, రైడ్ వీడియో చూస్తావా? రైడ్ చూద్దాం. మెల్లి అయిపోయి ఖాళీ ఉంటా చూడు, ఛానల్ చూడు. మామూలుగా అంటే దీనికి హ్యాండ్ బ్రేక్ లాంటివి ఉండవు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా. ఇక్కడ పీ ఉంటుంది పార్కింగ్, ఇది నొక్కాలి. ఇది నొక్కితే ఆటోమేటిక్గా బ్రేక్ రిలీజ్ అవుతుంది. సో బ్రేక్ రిలీజ్ అయితే మనకు తెలిసిపోతుంది అనమాట పార్కింగ్ రిలీజ్ అయిపోయిందని చెప్పేసి. అప్పుడు గేర్ వేసుకుని వెళ్ళిపోవటమే. ఇక్కడ చూడండి, పై నుంచి 360 డిగ్రీస్ చూపిస్తుంది, వెనకాల చూపిస్తుంది, ఫ్రంట్ అవుట్ చూపిస్తుంది మనకి పార్కింగ్ పెట్టినప్పుడు కానీ. అదే కానీ ట్రాఫిక్ జామ్ వచ్చేసింది. ఇది తక్కువైతే ఓకే. సో మనం బ్యాక్ గేర్ వేసినప్పుడు మొత్తం పై నుంచి ఇన్స్టా 360 పై నుంచి రెండు వచ్చే దాకా మనం పోవచ్చు. చూడు, క్లియర్గా ఉంది. కానీ ఆ కెమెరాస్ మాత్రం విండో ఇది మిర్రర్స్ ఉన్నాయి, బట్ పైన ఎట్లా కనిపిస్తుంది మళ్ళీ? గ్రాఫిక్స్ అదే టెక్నాలజీ, గ్రాఫిక్స్ కొంచెం పైద అంటున్నారా? పైన టెక్నాలజీ. ఓకే, బటన్ ఏంటంటే కింది నొక్కితే అన్లాక్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈ బ్రేక్ అనేది కొంచెం పైకి లేస్తుంది, మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా సింబల్, ఈ సింబల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. పార్కింగ్ లైట్ పార్కింగ్ వేయాలంటే పైకి లాగాలి. పైకి లాగితే ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ ఉందంటే పార్కింగ్ లైట్స్, పార్కింగ్లో మా అదే హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టే అనమాట, పార్కింగ్లో ఉన్నట్టే. సో మనం గేర్ వేయాల్సిన పని లేదు ఇక. ఓకేనా? సో ఓవరాల్గా కార్కి నాకు బాగా నచ్చింది.
దీని ఒక ఫీచర్ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ బటన్ నొక్కితేనంటే ఆటోమేటిక్గా ఈ సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడే ఓపెన్ చేయండి అంటే ఈ ఈ సెగ్మెంట్ మాత్రం ఆప్షన్ లేదనమాట. కొంచెము ఆ వెహికల్ కీ మాకు దొరకలేదు అందుకని చెప్పేసి ఈ వెహికల్ తీసుకొచ్చినాము. సో ఆటోమేటిక్ అండ్ కీ కూడా ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ బ్యాటరీ వీక్ అయిపోతే కీతో కూడా ఎంట్రీ అవ్వచ్చు, మ్యాక్సిమం అవ్వదు. సో ఇప్పుడు ఆటోమేటిక్ సన్ రూఫ్ ఓపెన్ చేద్దాం. బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కగానే ఓన్లీ వన్ టచ్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది సన్ రూఫ్, వన్ టచ్. వన్ టచ్ తోటే ఆ కిందది అండ్ పైన మిర్రర్ కూడా ఓపెన్ అయిపోతుంది, రెండు సన్ రూఫ్. అండ్ మళ్ళీ వన్ టచ్ క్లోజ్ అయిపోతుంది ఈజీగా, మిర్రర్ క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు ఇది సో ఈ ఫీచర్ ఇలా ఉంది. XUV700 మహీంద్రా, సో ఓవరాల్గా సూపర్ అండ్ సూపర్ ఉంది కారు. అండ్ ఈ లోగో వచ్చేసి పింపీక్ లోగో అనమాట, కొత్తగా వచ్చిందనమాట. స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 1, 2, 3 పర్సన్స్, అంటే లైక్ ఇప్పుడు ఈ కారు కొన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి ఒక ఇంట్లో, ఫస్ట్ మొత్తము అంటే మొత్తం ఇదంతా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది నాకు సెట్ అయిపోయింది, ఈ లెవెల్లో నాకు సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఆ లెవెల్ సెట్ అయిపోయింది. వన్ నొక్కి పట్టుకుంటే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ నొక్కి ఈ మొత్తము సెట్ చేసుకున్నాం అనుకోండి, సెకండ్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం కార్ ఎక్కుతామో, నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కినా, నెంబర్ 2 మా డాడీ ఎక్కిండు, నెంబర్ 3 మా బ్రదర్ ఎక్కిండు, అట్లా. సో ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అనమాట బటన్ నొక్కితే, మళ్ళీ సెపరేట్గా సెట్ చేయాల్సిన పని ఉండదు. సో ఇది ఒక కొత్త ఫీచర్ అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే బంగారి, లైక్ షేర్. ఎక్స్చేంజ్ పెట్టాలా, ఎవరు పెట్టలేదు ఎక్స్చేంజ్. Hey!